ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చాయి. పట్టభద్రులు, టీచర్లు. పట్టభద్రులు అంటే ఏంటి? డిగ్రీ ఉండేవాడే ఓటర్గా ఎన్యూమినేట్ చేసుకోవాలి, డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చి దానికి అటెస్టేషన్ కూడా చేయాలి. అటెస్టేషన్ చేసి అతనికి ఓటు కింద ఎన్యూమినేట్ చేసుకొని ఓట్లు వేస్తారు. తిరుపతిలో సుందరయ్య హౌసింగ్ కాలనీ, బూత్ నెంబర్ 225. ఇందులో మీరు చూస్తే ఒకే ఇంటి అడ్రస్లో 14 బోగస్ ఓట్లు ఉన్నాయి. పోలింగ్ బూత్ నెంబర్ 223లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చేశారు. డోర్ నెంబర్ 4462లో 36 ఓట్లు. వీళ్ళంతా ఎవరు? వైసీపీ కార్యాలయం. వైసీపీ కార్యాలయం అడ్రస్తో 36 ఓట్లు దొంగ ఓటు రికార్డ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క తిరుపతిలో బూత్ నెంబర్ 232లో జ్ఞానేశ్వరి, ధనలక్ష్మి, షాహినా అనే ముగ్గురు ఓట్లు చేర్చారు. వాళ్ళు టెస్ట్ పనులు ఇచ్చారు, మేము డిగ్రీ పాస్ కాలేదు, మాకు తెలియదు, మా పేరుతో ఎవరో చేశారు, మాకేం సంబంధం అనే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ విధంగా 30% ఓట్లు దొంగ ఓట్లు చేర్చారు. వీళ్ళు ఏమనాలి ఇంకా? అది ఒక ఫేక్ పార్టీ, ఫేక్ పీపుల్. ఈరోజు పీడిఎఫ్, కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ ఫైట్ చేస్తున్నాయి, బీజేపీది చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ చెప్తున్నాం, ఇండిపెండెంట్లీ చెప్తున్నారు, కానీ వాళ్ళకి లెక్క లేదు. అంటే మీరందరూ పట్టభద్రులు, ఇక్కడ చదువుకున్న వ్యక్తులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా, లేకుంటే కులమో మతమో డబ్బులకి మనం కూడా లోనై మన భవిష్యత్తుని అంధకారం చేసుకుంటామా? రెండోది, టీచర్ని సర్వనాశనం చేసి ఈరోజు ఒక 5,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఎలాంటి వ్యక్తులు పోటీ చేశారు? సర్వే పనిలో దొంగసారా గోవాని తీసుకొచ్చి పట్టుబడి అది తాగిన వాళ్ళు కొంతమంది చనిపోతే పెద్ద కేసు అయింది. ఆయన ఇప్పుడు పట్టభద్రిలో నిలబడుతున్నాడు, పోటీ చేస్తున్నాడు. అంటే ఎలాంటి వ్యక్తులకు వీళ్ళు సీట్లు ఇస్తున్నారు, ఎలాంటి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు, ఎందుకు టీచర్స్ అసోసియేషన్లో కూడా వీళ్ళు చొరబడుతున్నారు, అక్కడెందుకు రాజకీయం, అక్కడ డబ్బులు పెట్టడం ఏంటి? దీన్ని మనలాంటి వాళ్ళు కూడా సైలెంట్గా చూస్తూ ఉంటే బోగస్ ఓట్స్ను కూడా ఎదిరించలేని నిస్సహాయత. మీ అందరిని తప్పుపట్టడం లేదు. ఒక రాజకీయ పార్టీగా మేము పోరాడుతూ ఉంటేనే మాకు రాష్ట్రమంతా పార్టీ ఉండి, అడ్వకేట్స్ వింగ్ ఉండి, అందరం కూడా ఫైట్ చేస్తూ ఉంటే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, మేము కూడా పోరాడుతున్నాం. ఎవరైతే ఇండివిజువల్గా ఉండే వ్యక్తులకి న్యాయ పోరాటానికి కూడా సమస్య ఉంటే వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కూడా కాపాడే బాధ్యత తీసుకుంటున్నాం. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ ఎలక్షన్లో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, నాకెందుకు వచ్చింది ఓటేయడం, లేకపోతే నేను ఎక్కడో ఉన్నాను, ఈరోజు ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఎక్కడెక్కడో చేస్తున్నారు, నేను కూడా మీ అందరికీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అనుకోనుంటే నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాదు, ప్రపంచం మొత్తం తిరిగి కంపెనీలు తీసుకొచ్చేవాడిని కాదు. ఆ రోజు చేశాం కాబట్టి మీకు చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి, ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యారు. కనీసం మళ్ళా ఈ బెనిఫిట్స్ మీ తర్వాత వాళ్ళకి అందాలంటే మీకు కూడా బాధ్యత ఉండాలి, మీరు కూడా వచ్చి ఓటేసే ఇది ఉండాలి. ఒకరోజు లీవ్ పెట్టుకోవాలి, లాస్ ఆఫ్ పే ఉంటుంది, 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. దేనికోసం ఖర్చు పెడుతున్నాం? మనం నమ్ముకున్న సిద్ధాంతం కోసం. మీ అంతా ఆ రోజు ఒక అవకాశం వచ్చింది, ఒక పబ్లిక్ పాలసీ వల్ల మీరు ఈరోజు రాణిస్తున్నారు. అలాంటి పబ్లిక్ పాలసీ ద్వారా సమాజానికి న్యాయం జరగాలంటే, నిరంతరం జరగాలంటే మనం కూడా బాధ్యతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే 2024 ఎన్నికలకు నాంది రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసే వాళ్ళందరినీ మరతం పట్టాలి, అవసరమైతే అలాంటి వాళ్ళందరి పైన కేసులు పెట్టాలి, కేసులు రిజిస్టర్ చేయాలి. ఒక నేరం వాళ్ళు దొంగ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి ఓటు రిజిస్ట్రేషన్ చేయడం, ఒకవేళ అప్పటి కూడా మళ్ళీ ఓటు వచ్చేస్తే దొంగ ఓటు వేయడం ఇంకొక నేరం, అది కూడా దొంగ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఓటుని వీళ్ళు వేయడం ఇంకొక నేరం. ఎవరైతే బిఎల్ఓ ఉన్నాడో, రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో, అలాంటి వారు గుడ్డిగా దొంగ డిగ్రీ సృష్టించి
ఆ దొంగ డిగ్రీస్తో మళ్ళీ ఓట్లు ఇవ్వడం అనేది చాలా నేరం. వీళ్ళందరినీ బుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థ ప్రక్షాళన కావాలి. దానికి నాంది పలకాల్సిన చదువుకున్న వ్యక్తులు మీరు. రేపు జరిగే ఎన్నికలకు మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా మిమ్మల్ని అందరినీ, ఒక సీటు ఎమ్మెల్సీ సీటు గెలిస్తే గవర్నమెంట్ రాదు, కానీ అలాంటి వ్యక్తులు సమాజంలో చీడపురుగుల మారిగా ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తుల్ని కానీ ఖండించకపోతే, వాళ్ళ గుణపాఠం చెప్పకపోతే, చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయకపోతే ఇంకా రెచ్చిపోతారు. ఏం జరుగుతుందో వివేకానందుడి మరణం మీరు చూస్తున్నారు. చంపి ఎన్ని నాటకాలు ఆడుతున్నారో మీరే చూస్తున్నారు. కడాన ఊర్లో వీళ్ళు చంపేసి అందరిపైన వేస్తారు కేసు. మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, మన యువత మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, మెరుగైన భవిష్యత్తు ఉండాలి. ఆ భవిష్యత్తు ఉండాలంటే పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు వచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలి. ఈరోజు మీకు అభివృద్ధి అనేది దానికి అందరికీ ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే ఒక ఇండస్ట్రీ, అనంతపూర్ ఉంది, కియా మోటార్ తీసుకొచ్చాం. అంత మునుపు చాలా తక్కువ ప్రైస్ ఉండే ఆ ప్రాంతంలో కియా మోటార్ వస్తానే ఈరోజు లక్షల కోట్ల రూపాయలకు భూమి విలువ పెరిగింది. అదే ఇంకొక 5-6 ఇండస్ట్రీస్ కానీ వచ్చుంటే, కియా మోటార్ అనంతపూర్ దగ్గర నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ వరకు మన బార్డర్ అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యి పిల్లలు ఇంకొక ప్రాంతానికి పోకుండా అక్కడే ఉద్యోగాలు చేసుకోవడం, వేరే ప్రాంతాల్లో కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్కి వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. అలాంటి జరిగేటివి. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్, నీళ్ళు ఇచ్చాం అనంతపురంలో. ఎడారిగా మారిపోయే రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో కూడా ఈ నీటి వల్ల మళ్ళా ఆశలు పెరిగాయి, వ్యవసాయ అభివృద్ధి అయ్యింది, భూమి విలువ పెరిగింది. ఒక రోడ్డు వస్తుంది, ఆ రోడ్డు వస్తే ఇండస్ట్రీస్ ఆ రోడ్డు చుట్టుపక్కల వస్తాయి. ఈ విధంగా అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తు వస్తుంది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 4 ఏళ్లలో ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయి. దానికి కారణం కూడా ఉంది, ఈ రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులు కూడా మేము ఈ రాష్ట్రంలో ఇంకా పెట్టుబడులు పెట్టలేము, మా ఆస్తులు మేము కాపాడుకోలేము, కాబట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా సరే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నా రాష్ట్రం, నా గ్రామం, నేను అభివృద్ధి అయ్యాను, మా ఊర్లోకి ఇండస్ట్రీ పెడతాను, కొన్ని 100 మందికి ఉద్యోగాలు వస్తాయి అని ఆలోచిస్తాం. కానీ ఈరోజు ఇక్కడ జరిగే సెటిల్మెంట్ రాజ్యం ఇది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు 40 ఏళ్ళు కష్టపడి ఒక ఆస్తిని సంపాదించావు, రాత్రింబగళ్ళు కష్టపడ్డావు, కుటుంబాన్ని కూడా వదులుకున్నావు, 24 గంటల సర్వస్వం ఆ ఇండస్ట్రీ, దీన్ని బాగు చేస్తే నేను బాగుపడతాను, నాకు మంచి పేరు వస్తుంది, నా పిల్లలు బాగుపడతారు అని చేశారు. ఈరోజు అలాంటి ఆస్తిని మీ మెడ మీద కత్తిపెట్టి సగం రాసేయమంటున్నాను, లేకుంటే మొత్తం ఇచ్చేసేయమంటున్నాను, ఇవ్వకపోతే ప్రాణం. ఈ రెండు పేరు చేసుకుని ఆస్తి పోతే పోయింది, ప్రాణం ఉంటే చాలు అని చాలామంది సరెండర్ అయిపోతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇది నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఊహించలేదు ఇలాంటి జరుగుతాయని. చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, ప్రైవేట్ ఆస్తుల జోలికి వచ్చిన ముఖ్యమంత్రిని ఎవరిని నేను చూడలేదు. అలాంటి నీచమైన సంస్కృతికి రాష్ట్రంలో నాంది పలికారు. అందుకే ఇప్పుడు వచ్చేవాడు కూడా భయపడిపోతున్నాడు. పోర్ట్లు పోతున్నాయి, ఆస్తులు పోతున్నాయి, ఇండస్ట్రీస్ పోతున్నాయి, లేకపోతే సెటిల్మెంట్లో భూములు పోతున్నాయి, ఇలాంటివన్నీ వస్తున్నాయి. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇవన్నీ నమ్మకాలు రావాలంటే ఇలాంటి వ్యక్తుల వల్ల రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఇండస్ట్రీస్టులు చెప్తూ ఎప్పుడు చెప్పరు, వాళ్ళు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారినప్పుడు ఇండస్ట్రీ పెట్టే పెట్టుబడులు పెట్టే వ్యక్తి ఎవరైనా పర్వాలేదు, ఆ ముందు ప్రభుత్వం ఒప్పుకున్న ఒప్పందాలను అమలు చేస్తే సరిపోతుంది, మేము పనిచేస్తామంటారు. కానీ పోతూ పోతూ మళ్ళీ ఈ రాష్ట్రానికి మేము రాము అని చెప్పి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. అంటే ఇండికేషన్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఇస్తున్నారు. అలాంటి చాలా జరుగుతున్నాయి.